ఉపసంహారక టన్నెల్ను ప్రారంభించిన అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అనపతి మెయిన్ రోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ప్రజలకు అందుబాటులో కరోనా వైరస్ బారిన పడకుండా క్రిమి సంహారక టన్నెల్ను అనపతి ఐటీసీ సంస్థ సహకారంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రప్రథమంగా రాష్ట్రంలోనే గ్రామాల్లో ఏర్పాటు చేయడం మన అనపర్తి గ్రామంలోనే జరిగిందని, ఇది ప్రజలకు కరోనా బారిన పడకుండా రక్షించుకోవడానికి ఎంతో మేలు చేస్తుందని, ఇలాంటిది ఏర్పాటు చేసిన ఐఎల్టీడీ వారిని ప్రతి ఒక్కరూ అభినందించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి సత్తి రాంబాబు, అనపర్తి మండల అధికార ప్రతినిధి నల్లమిల్లి మురళీకృష్ణారెడ్డి, రాజమండ్రి పార్లమెంటరీ అధికారి ప్రతినిధి చెర్ల వీర్రాఘవరెడ్డి, ఎంపీడీఓ వీణాదేవి, పంచాయతీ సెక్రటరీ ఐఎల్టీడీ ఫ్యాక్టరీ ఎం సునీల్ నాయకర్, పర్సనల్ మేనేజర్ మధు శ్రీనివాస్, మల్లేష్, పాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది రాదండి, ఆఫ్ చేసేమండి, రాదండి, ఫోకస్ కళ్ళు కాదు భూమి కింద వచ్చేది కదా ఇది. కరోనా వ్యాధి మరి నివారించడానికి పలు రకాల మార్గాలు ఉన్నాయి. అందులో మరి లేటెస్ట్గా ముఖ్యంగా సిటీస్లోను టౌన్స్లోనూ కూడా ప్రారంభించారు ఈ టన్నెల్ ఛాంబర్స్. అటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో కోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మా అనపర్తి గ్రామంలో మరి ఐటీసీ వారి సహకారంతో, మరి ఐటీసీ వారు గతంలో కూడా చాలా స్కూల్స్కి అయ్యి కూడా చాలా డొనేషన్లు ఇచ్చి మరి ఈ ప్రాంత అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. వారు మళ్ళీ వారు సొంత నిధులతో మరి ఈ రోజున ఈ ఛాంబర్ని ఏర్పాటు చేసినందుకు ఐటీసీ అనపర్తి వారిని, మా అనపర్తి నియోజకవర్గం దగ్గర ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సోనీ మహా పాపులర్ అసోసియేషన్ తోటి
कार्यक्रम एर्पट्टी रेडी।